నాడు స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీకి. ఈవైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగోర గంప, ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషులను సుమారుగా ఊపించడం, దాంట్లో వాటిలో చొప్పించడం, బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం, ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం, ఆ నాటకానికి ఎంతమంది బలైనారు ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశాడని అయితే బాగా రుజువైంది. ఇది ఇంతకుముందు అనింది రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిది. ఆయన ఏదేదైతే చేశాడో ఆయన నీళ్లు గంటకట్టే ఘోరం ఏమైనా ఉంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం ఎక్కడ? ఏ రోజు ఆలోచించాడు? ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటాను. ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు? దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల? అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమ రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది, వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువదొగిలింది, వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు? కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా, ఇవన్నీ తెలియవు ఆ ప్రజలకు. చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్దం లేసి ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పనికి వస్తున్నాం. సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన మళ్ళీ వచ్చాడు బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని. బెంజి గారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మారణం గారు ఇచ్చిన కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన పెన్షన్ 4000 ప్రకృతి పడి 4 ఎందుకున్నాడు ఆయన? 40,000 అయినా దానికేమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగ నోట్ అని తెలిసిన తర్వాత దొంగ నోట్ ఎవరి దగ్గరికి రానిస్తాడు? చంద్రబాబు అంటేనే నకిలీ, ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4000 దిక్కు అది దేవుడు ఎరుగు నచ్చినది ముందు, ఇప్పుడు 3000 వచ్చేది ఎగిపోతాడు. 3000 సాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైసలు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి, 3 నెలల ముందు వరకు, ఆయన ఎలక్షన్లకు 3 నెలల ముందు వరకు ఇది 66 లక్షలు ఉన్నాయి. ఈయన 4000 ఇస్తే అది 5 లక్షల 10 లక్షల మందికే దించుతాడు, 60 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు దించుతాడు. 3000 ఉంచుతాడా లేదా అనేది ఇది, 2000 చేస్తే 66 లక్షలు నడుపుతాడు. ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా? పాత తెలుగుదేశం 14-19 మధ్య ఎట్లా ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలనేదే చేస్తాడు, అదే జరుగుతుంది కూడా. ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు. అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో, దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు, ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసా అని నా అనుమానం. అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ ఇవి అయితే మా పత్రికలో చూడండి, నేనేం పెద్ద అక్షరాతో ఒకడేసిన రెండో ఒకటి పోలే, ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని జోలికి పోలే, ఎందుకంటే నమ్మరని తెలుసు ఇతను చెప్పేవి. ఆ 6 పాయింట్ కాదు 7 పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవటం నిజంగా ధైర్యం ఉంటే. ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని, ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్లారు, ఆ గోడౌన్లు తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటుకొచ్చేటప్పుడు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా. ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తే అవి ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా, ఎందుకు గట్టిగా అనలేకుండా అన్నాడు. అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా, జనం లేక పోవాలా, పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు చెప్పడానికి ఉండాలా? ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప ఇప్పుడు 2 సార్లు 3 సార్లు పూర్తి చేశారు, ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది.
వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు, ధైర్యం ఎందుకు రావట్లే, అంటే ఎక్కడ పోయినా చీకొడతారు, 14 పంతొమ్మిది చూసిన వాళ్ళే మీ మొహం విధంగా. ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి, ఇంటి దగ్గరికి తెస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది, మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది, చంద్రబాబు మీద, ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది. వచ్చే 5 ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుందని కూడా ప్రజలకు స్పష్టత ఉంది. అందుకే చంద్రబాబు ఎక్కువ నగ్నంగా మాట్లాడుతున్నాడు, అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు, తిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు. ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిసులు, అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు. వాళ్లకు తెలుసు, ఆయనకు తెలుసు, అన్ని అబద్ధాలు.